చేసుకుంటేనే మళ్ళీ మూడు రోజుల సమావేశం ఏదో కేసీఆర్ అహంకారానికి కేసీఆర్ హిందుత్వానికి నిదర్శనం అని చెప్పి వేస్తా ఉన్నా. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీ తొలి రోజు కేవలం 5 నిమిషాలే సాగిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ ప్రభుత్వం మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుందని విమర్శించారు. ఉమ్మడి ఏపీలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నా బీఎస్సీ సమావేశానికి పిలిచేవారు. ఇప్పుడు సభా సాంప్రదాయాలు తుంగలో తొక్కుతున్నారని ఈటెల రాజేందర్ ఆరోపించారు. ఈ తెలంగాణ గడ్డ మీద ఏ వర్గం గాని ఏ ఉద్యోగి గాని సంతోషంగా ఎవరిని కదిలించినా టెన్షన్ ఉంది కాబట్టి అలాంటి సమస్యల పరిష్కారం కోసం మీరు ప్రస్తావించమని చెప్పి మాకు దరఖాస్తు ఇస్తే ఇవాళ ముఖ్యమంత్రి గారు మాకు ఒక నోటీస్ పంపించి 6వ తారీఖు నాడు 12వ తారీఖు నాడు 13వ తారీఖు నాడు 3 రోజులు మాత్రమే శాసనసభ సమావేశాలు ఉంటాయని చెప్పి ప్రకటించడం జరిగింది. ఎక్కడ కూడా నా 20 సంవత్సరాల చరిత్రలో ఇట్లాంటి ప్రాక్టీస్ ఎప్పుడు చూడండి. ప్రభుత్వ పరంగా శాసనసభ ఇన్ని రోజులు జరగాలని చెప్పి ప్రతిపాదన చేసినప్పుడు బిజినెస్ అడ్వైజరీ కమిటీలో అన్ని పార్టీల వాళ్ళు కూడా కూర్చొని ఆ సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి సమస్యలను బట్టి మళ్ళీ దాన్ని పొడిగించుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ బీఎస్సీని కన్సల్ట్ చేయకుండానే ఇవాళ 3 రోజుల సమావేశాలని చెప్పే పద్ధతి ఏదైతే ఉందో కేసీఆర్ అహంకారానికి కేసీఆర్ నియంతృత్వానికి ఇది నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.